నమస్కారం. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే రక్తదాన శిబిరాలు కావచ్చు లేదా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కాలనీ సందర్శన కావచ్చు రెల్లి కులస్తుల సందర్శన లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హాస్టల్ సందర్శన లేదా భవన నిర్మాణ కార్మికులతో కలిపి సహాపంక్తి భోజనాల కార్యక్రమంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క నియోజకవర్గం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా అనంతపురం అర్బన్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు బ్లడ్ క్యాంప్ చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రావాలి, 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం లక్ష్యమే కాగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ప్రభుత్వం చేత ఎవరైతే మోసగించబడగారో వారందరూ కూడా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని స్మరించుకుంటూ ఇకతనైతే నేను న్యాయం చేయగలను ఒక ఉద్దేశంతో 2024లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థాయిలో జన్మదినోత్సవ సంబంధం చేయాలనే ఉద్దేశంతో వారందరూ కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మన అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన సీఎం కావాలని చెప్పేసి 2024లో సీఎం స్థాయిలో మరి ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఘనంగా జరుపుకుంటున్నారు. అన్నయ్య, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు పిఎస్సీ నాదెండ్ల మనోహర్ గారు, పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఏమైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల మేరకు అనంతపురం అర్బం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ చేస్తున్నాం. అందరూ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా ఈ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లాలో రక్తదానం అయితేనేమి, అలాగే ఎస్టీ కార్నీలో అయితే వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమము, అలాగే ఈ సప్తగిరి సర్కిల్ నందు దుప్పట్ల పంపిణీ కార్యక్రమము, అలాగే భవన నిర్మాణ కార్మికులతో సంతృప్త భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులందరూ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తామని జై జనసేన, జై జై. ఈరోజు జనసేన పార్టీ అధినేత మా దైవం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అనంతపురంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వేలలో అభిమానులు రక్తదానం చేస్తున్నారు. అభిమానులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ఏ పార్టీ నాయకులైనా కానీ దౌర్జన్యాలు దందాలు చేయమని ఆదేశిస్తారు. కానీ మా అధినేత మాత్రం సేవా దృక్పథంతో సేవ చేయడం మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇలాగే ఆయన నిండు నోరెళ్ళు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో మరిన్ని సేవా కార్యక్రమంలో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అన్నయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.